భవిష్యత్తుకు 25 సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది, ఏ ఒక్కనాడైనా ఆలోచించాడా? యువ ముఖ్యమంత్రి అంటే దేనికి? బందులు పెట్టడానికి. అది యువ ముఖ్యమంత్రి. మీ యువతకు చెయ్యని వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి? నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను, నన్ను కాదని మీరు జగన్కి ఓటేశారు, మర్చిపోను. ఈరోజున మీరు సఫర్ అవుతున్నారు, నేను కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి. శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అన్నీ కాదనుకొని ఎందుకు వచ్చాను? అరే నన్ను నేలే, మన మనుషులే, మన వాళ్ళే. తప్పన పెడితే నేను రెండు చోట్ల ఓడిపోయాను, రెండు చోట్ల. బాధలేదు, నిలబడ్డా. రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ, నైరాస్యం బాధ ఉండింది. ఒకటే గుర్తుపెట్టుకున్నా, ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని ట్రైన్లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు. ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను పార్టీని నడపలేం, అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం. వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం, బలంగా నిలబడి ఉన్నాం, ఒక కంటకొని ఎదుర్కొంటా ఉన్నాం. మీరు చెప్పండి, మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే? మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి. పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కాటిన కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి. ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు. ఎన్ని కేసులున్నా పర్ల, ఈ ఉండే గుండా ఎమ్మెల్యేలకి ఎన్ని దోపిడీలు చేసినా వాడికి ఏ కాంటాక్ట్ సర్టిఫికేట్ అవట్లా అవసరం లేదు. పోలీసు ఉద్యోగానికి వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు, చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు. కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి, వీళ్ళ అనుంగులైన ఈ దాస్తికుల సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి. మీరు అలా కాకుండా దోపిడీగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది. ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు, సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు. జగన్ నిచ్చేది చేయూత కాదు, చేతి వాటం. పొద్దున్న డబ్బులు తీస్తాడు, పొద్దున్న పథకం కింద డబ్బులు, సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు. ఎక్కడైనా చూడు, డిజిటల్ పేమెంట్స్ లేవు. మొత్తం సారా డబ్బులు అంతా క్యాష్ డబ్బులు. ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం. బాధగా ఉంది, అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది, కింద మీద పడుతున్నాం. ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం. కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం. ఎవరున్నారు నా వెనక? మహామహులు ఉన్నారా? నన్ను నమ్మే నా జన సైనికులు, నన్ను నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట? ఎందుకు నిలబడి ఉన్నాం? అరే నా దేశం బాగుండాలనే కదా, మన సమాజం బాగుండాలనే కదా, యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన. వైఎస్ఆర్సీపీ సభలు సూపర్ హిట్, తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్స్ ఫట్ అని ఆయన చెప్పారు సిబిఎన్ గారు. మీరు విన్నారా లేదా నాకు అర్థం కావట్లేదు. సో ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఎవరైతే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తారో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలని కోరుకుంటారు. ఈరోజు మేనిఫెస్టోని తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా, ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం రెండు చోట్ల నించుంటే, రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేట ఏంటంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి
24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు, మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతక్ పాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధహ పాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. ఏదండి ఆల్రెడీ తిరుమలకి అదే కదా చెప్పాను, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజంలో 3rd ప్లేస్ వచ్చాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటకులు అధికంగా రావటం, అన్ని ఫెసిలిటీస్ తిరుమలకు ఉండటం వల్ల. సో అదే క్రమాన్ని రాష్ట్రమంతా కూడా ఉండే ముఖ్యమైన టెంపుల్స్ అన్నిటినీ కూడా ఆ విధంగానే పర్యాటకులు వచ్చే విధంగా ఈరోజు ఈ ప్యాకేజెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంతకుముందు ఆ సీజన్లో అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు పంచారామాలు కానీ అలా ఏ మాసంలో ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం. అలా కాకుండా ఎవ్రీడే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా భక్తులు దర్శించుకునే విధంగా చేయాలి అని చెప్పి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి, వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం. ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాలని నిర్మించడం జరిగింది.